Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Yuhamlo NTR Irkuntara, Yepilo Yenikil Sami Pistunanto, TDP Adinath Chandrababu Naidu and Yohalko Padunu Pirtunadu. Yenikil and Anamuri family in Baliposuga, Wadukodam, Chandrababu Venato Petina Vidya. Renival Padnalgu, Renival Panam the Indical Mundukoda, Yelagi and Anamuri family members, Chandrababu Terapaki Tiskocharu. కానీ ఎలక్షన్ సైపోగానే మళ్ళీ వారిని పక్కన పెట్టేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నాడు. ఇలా చంద్రబాబు కుట్రలకు బలైపోయిన వారిలో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి సుహాసిని, నందమూరి తారకరత్న తదితరులు ఉన్నారు. అయితే వీరిలో ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చంద్రబాబు కుటిల ఆలోచనను కనిపెట్టి దూరంగా వెళ్లిపోయాడు. కానీ ఇప్పుడు చంద్రబాబుకు అందరికంటే జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఆ దిశగా మళ్ళీ పావులు కదుపుతున్నాడు. NTR శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్కు తాజాగా ఆహ్వానం అందింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆ ఉత్సవాలకు వస్తాడా అంటే సందేహమే. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా రోజుల నుంచే జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇటీవల చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనకు చంద్రబాబు వెళ్లిన టైంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చిన అభిమానులు సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. అలాగే విజయవాడలో ఇటీవల నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. దానికి తోడు ఈ నెల చివరిలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియంలో మహానాడు ఉంది. ఆ టైంకి నందమూరి ఫ్యాన్స్ ఆవేశాన్ని సల్లార్చకపోతే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించినట్లుగా ఉన్నారు. అన్నిటికీ మించి ఖమ్మంలో ఏర్పాటు చేసిన 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఇది ఇంకా చంద్రబాబుపై నందమూరి ఫ్యాన్స్ కోపం తెప్పించింది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు పిలుపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కానీ చంద్రబాబుతో వేదిక పంచుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడకపోవచ్చు. అక్కడికి వెళితే రాజకీయాల చుట్టూనే ఉపన్యాసాలు ఉంటాయి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా వాటి గురించి మాట్లాడక తప్పదు. అదే జరిగితే చంద్రబాబు వ్యూహం సక్సెస్ అయినట్లే. జూనియర్ ఎన్టీఆర్ వెళ్తే అతనితో పాటు నందమూరి కళ్యాణరామ్ కూడా అక్కడికి వెళ్తాడు. అప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తం మరోసారి తన పక్కనే ఉందనే సంకేతాలు ఫ్యాన్స్ కు ఇచ్చినట్లవుతుంది. చంద్రబాబు ప్లాన్ కూడా ఇదే. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.